పండించినట్లు ఒట్లు కొనుక్కో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది తొట్టి పేరు మీద తక్కువ పేరు మీద ఇవాళ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తలేదు ఇవాళ రైతులను ఆదుకుంటామని రైతు రాజ్యం అని చెప్పి రైతుల నట్టేంటి ముంచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొక్కసారి మనం ముందుకు రావాలని మనల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తుండు మిత్రులారా ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణకు కాంగ్రెస్కు ఏం సంబంధం అని నేను ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నాడు నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ శ్రీరామ సాగర్ ప్రాణహిత చేవెల్ల పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు మెట్రో రైలు హైదరాబాద్ నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాదు ఈ తెలంగాణ రాష్ట్రం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖరరావు గారి కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరను బిల్ల దగ్గరనో బిచ్చ పెట్టుకొని బతుకేటోళ్ళు మీరు నాంపల్లి దర్గానో బిర్లా మందిర్ మెట్ల మీదను బిచ్చమెత్తుకునే మీరు లక్ష కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాద్ పదివేల ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా అట్లాంటి ఈ దేశ స్వతంత్రం కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైల్లో మగ్గి రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న దొరలను పారద్రోళి కి స్వతంత్రం తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి